హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు నాటి యొక్క స్టాక్స్ ఏ ఫోకస్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో రండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇవాళ నాటి స్టాక్ అప్డేట్స్లో చూసుకున్నట్లయితే 52 వీక్స్ లోలో ఉన్న ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం అనేది మీకు చూస్తున్నాము. సో ఈ స్లైడ్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ స్టాక్స్ చూసుకున్నట్లయితే కాఫీ డే, బయోకాన్, హిందుస్థాన్ జింక్, అదేవిధంగా గ్లెన్ మార్క్, ఓఎఫ్ఎస్, ర్యాడికో, ఈ స్టాక్స్ అన్ని 52 వీక్స్ లోలో ట్రేడ్ అనేది కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ స్టాక్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే కొద్దిగా అప్రమత్తంగా యూస్ చేసి ట్రేడ్ చేసుకోండి. సో అందుకని ఈ డేటాని మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఇస్తున్నాను. అదేవిధంగా 52 వీక్స్ యొక్క హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మీకు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ స్టాక్స్ చూసుకున్నట్లయితే టైటాన్, అదాని పోర్ట్స్, అదానిగా అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్సర్, అదేవిధంగా భారత్ ఎయిర్టెల్, డీసీబీఎంక్, హెవెల్స్, హెచ్డిఎఫ్సి, విప్రో, టీసీఎస్, ఈ కంపెనీస్ అనేవి ఈ యొక్క 52 వీక్స్ హైలో పాజిటివ్గా ట్రేడ్ అనేది కనబరుస్తున్నాయి. ఇంట్రా ట్రేడింగ్ ఫోకస్ మీదకి వచ్చినట్లయితే ఈ స్టాక్స్ అనేది లిస్టౌట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ స్టాక్స్ అనేది మీకు మెన్షన్ చేసి ఉన్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డీమార్ట్, అదేవిధంగా భారత్ ఎయిర్టెల్, ఎస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, టాటా మోటార్స్, అదాని పోర్ట్స్, డిహెచ్ఎఫ్ఎల్, హెచ్డిఎఫ్సి, ఈ కంపెనీ హిందాలోకో, ఈ కంపెనీస్ మీకు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ వీక్ యొక్క స్టాక్స్ బులిష్లో స్టాక్స్, బేరిష్ స్టాక్స్ లిస్ట్ అవుట్ చూసుకున్నట్లయితే గోద్రెజ్ ప్రోప్, మనపురం, సియూబి, అదేవిధంగా బేరిష్ స్టాక్స్ చూసుకున్నట్లయితే గ్లెన్మార్క్, కాఫీ డే, ఎంఆర్ లిమిటెడ్, ఈ కంపెనీస్ అనేవి వీక్లీ స్టాక్స్లో ఫోకస్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ విషయాలు, ఈ యొక్క ఏ స్టాక్స్ యొక్క వాటి యొక్క స్టాప్ లాస్ కొన్ని యొక్క ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు చేసి వాళ్ళ యొక్క స్టాప్ లాస్ ప్రైస్, టార్గెట్ ప్రైస్ అనేది మెన్షన్ చేసి ఉన్నారు. ఆ యొక్క కంపెనీస్ చూసుకున్నట్లయితే అశ్విని, గుజరాల్, ఈ యొక్క వాళ్ళ యొక్క కొన్ని కంపెనీస్ మీద స్టాప్ లాస్ ప్రైస్, టార్గెట్ ప్రైస్ మెన్షన్ చేస్తున్నారు. అవి చూద్దాము. వీళ్ళు వచ్చి బజాజ్ ఫైనాన్స్ మీద బై ఆప్షన్ కాల్ చేసి స్టాప్ లాస్ ఇచ్చి 3,530 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 3,600 ఇచ్చినారు. అదేవిధంగా క్యాన్ ఫైన్ హోమ్స్ మీద బై ఆప్షన్ కాల్ చేసి స్టాప్ లాస్ని 345 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 370కి ఇవ్వడం అనేది చూస్తున్నాం. ఇంకా యాక్సిస్ బ్యాంక్ మీద బై ఆప్షన్ కాల్ చేస్తున్నారు. స్టాప్ లాస్ చూసుకున్నట్లయితే 810 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 835కి ఇవ్వడం చూస్తున్నాం. ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద వీళ్ళు బై ఆప్షన్ కాల్ చేసి వీళ్ళు షేర్స్ మీద స్టాప్ లాస్ 340 రూపాయలకి ఇచ్చి టార్గెట్ ప్రైస్ 356 రూపాయలకి ఇచ్చినారు. సో ఈ యొక్క 4 కంపెనీస్ మీద వీళ్ళు బై ఆప్షన్ని కాల్ చేస్తున్నారు. ఇంకా మార్తి స్కీమ్ మీద చూసుకున్నట్లయితే వీళ్ళు సెల్ ఆప్షన్ కాల్ చేస్తున్నారు. సో దాని యొక్క స్టాప్ లాస్ చూసుకున్నట్లయితే 6,800 రూపాయల నుంచి టార్గెట్ ప్రైస్ 6,720కి ఇవ్వడం చూస్తున్నాం. ఇంకా మితేష్ ఠాకర్ వాళ్ళ యొక్క స్టాక్ బ్రోకరేజ్ సంస్థ నుంచి కొన్ని యొక్క స్టాక్స్ మీద వాళ్ళ యొక్క అనాలిసిస్ చేసి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు బై ఆప్షన్ చూసుకున్నట్లయితే జీ ఎంటర్టైన్మెంట్స్ మీద, యాక్సిస్ బ్యాంక్స్ మీద ఇచ్చున్నారు. సో యాక్సిస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎబోలో 826 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ చూసుకున్నట్లయితే 818 రూపాయలు ఇచ్చినారు. టార్గెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 845కి ఇచ్చినారు. ఇంకా ఎక్సైడా ఇండస్ట్రీస్ మీద వీళ్ళు సెల్ ఆప్షన్ కాల్ చేసి స్టాప్ లాస్ చూసుకున్నట్లయితే 210 రూపాయల 50 పైసలు మెన్షన్ చేస్తున్నారు. టార్గెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 200కి ఇచ్చున్నారు. ఇంకా ఆయిల్ ఇండియా లిమిటెడ్ చూసుకున్నట్లయితే వీళ్ళు మీద సెల్ ఆప్షన్ కాల్ చేసి స్టాప్ లాస్ 180 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ 170 రూపాయలు ఇచ్చున్నారు. ఇంకా జీ ఎంటర్టైన్మెంట్స్ మీద వీళ్ళు స్టాప్ లాస్ చూసి 345 రూపాయలు ఇచ్చి టార్గెట్ ప్రైస్ వచ్చి 367 రూపాయలు ఇచ్చి బై ఆప్షన్ కాల్ చేస్తున్నారు. ఇంకా ప్రకాష్ గాబా వాళ్ళ యొక్క అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళు బై ఆప్షన్స్ మీద హెచ్డిఎఫ్సి లైఫ్, అలాగే జిందా స్టీల్ అండ్ పవర్ మీద ఇచ్చినారు. వాటి యొక్క హెచ్డిఎఫ్సి లైఫ్ చూద్దాం ఫస్ట్. వాటి యొక్క టార్గెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 860 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ అనేది 443 రూపాయలకి ఇచ్చినారు. ఇంకా జిందా స్టీల్ అండ్ పవర్ మీద బై ఆప్షన్ కాల్ చేసి టార్గెట్ ప్రైస్ 176 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ అనేది 165 రూపాయలకు మెన్షన్ చేస్తున్నారు. ఇంకా సెల్ ఆప్షన్ చూసుకున్నట్లయితే పీడీ లైట్ ఇండస్ట్రీస్ మీద ఇచ్చినారు. వీళ్ళు టార్గెట్ ప్రైస్ 1200 ఇచ్చి స్టాప్ లాస్ 1254కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి యొక్క స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ యొక్క అప్డేటెడ్గా చూడాలనుకున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. సో ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్, అలాగే స్టాక్స్ అనేది వాటి యొక్క మెన్షన్డ్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియజేస్తూ ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.